హాయ్ హలో నమస్తే నా పేరు డాక్టర్ ఇడికోజు శ్రీనివాస్చారి విన్నర్స్ ఆన్లైన్ తెలుగు సీనియర్ ఫ్యాకల్టీని ఈరోజు మనము ఏపిఎస్సి గ్రూప్ ఫోర్త్ సంబంధించి జనరల్ తెలుగుకు సంబంధించినటువంటి సిలబస్ ఎనాలసిస్ను చూస్తాము ఓకే మనము ఏపీఎస్సి గ్రూప్ ఫోర్త్ సంబంధించినటువంటి తెలుగు అంశానికి సంబంధించి అంటే ఇక్కడ జనరల్ తెలుగు అండ్ జనరల్ ఇంగ్లీష్లో భాగంగా స్క్రీనింగ్ టెస్ట్లో ఇరవై ఐదు మార్కులకు గాను అదేవిధంగా మెయిన్స్ టెస్ట్లో డెబ్బై ఐదు మార్కులకు గాను మొత్తము తెలుగుకు వంద మార్పులు మార్కులు అదేవిధంగా ఇంగ్లీష్కు వంద మార్కులు కేటాయించడము జరిగింది ఓకే మొట్టమొదటిగా అసలు అసలు స్కీమ్ ఆఫ్ ఎవాల్యూ అంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఎట్లా ఉన్నది అనేటువంటిది ఒక్కసారిగా చూద్దాము రైట్ అంటే స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద ఫోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంది ఈ స్కీమ్ అని చూసినట్లయితే రెండు దశలలో జరుగుతుంది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఈ పరీక్ష జరుగుతుంది ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు డైరెక్ట్గా నేను సిలబస్ అనాలిసిలోకి వెళ్ళిపోతాను దానికంటే ముందుగా అసలు ఎన్ని మార్కులు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయని కూడా చూద్దాం స్క్రీనింగ్ టెస్ట్లో సెక్షన్ ఏ సెక్షన్ బి అనేది ఉంది సెక్షన్ ఏలో భాగంగా జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ వంద ప్రశ్నలు ఇస్తాడు వంద మార్కులు అదేవిధంగా సెక్షన్ బిలో భాగంగా జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు అని ఇచ్చి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈచ్ అండ్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అని అన్నాడు అంటే పదవ తరగతి స్థాయిలో మాత్రమే ప్రశ్నలు రావడము జరుగుతుంది ఇక్కడనేమో బ్యాచిలర్స్ డిగ్రీ స్టాండర్డ్ అని అన్నాడు బ్యాచిలర్స్ డిగ్రీ స్టాండర్డు సెక్షన్ ఏలో అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ అనేటువంటిది ఏమో బ్యాచిలర్స్ డిగ్రీ స్టాండర్డ్లో అడగడం జరుగుతుంది సెక్షన్ బి మాత్రము జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు మాత్రము ఎస్ఎస్సి స్టాండర్డ్లో మాత్రమే ప్రశ్నలు ఉంటాయి దాన్ని గమనించాలి మిత్రులారా అంటే ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి అంశాల ఆధారంగా మాత్రమే ప్రశ్నలు ఉంటాయి కానీ వేరే ప్రశ్నలు ఏవి ఉండవు కాబట్టి జనరల్ తెలుగుకు సంబంధించి జనరల్ ఇంగ్లీష్కు సంబంధించి వేరే పుస్తకాలు ఏవి చదవాల్సినటువంటి అవసరము లేదు ఓకే ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగుకు సంబంధించి యాభై మార్కులు అని చెప్పారు ఇరవై ఐదు మార్కులేమో తెలుగు ఇంగ్లీష్ ఇరవై ఐదు మార్కులేమో ఇంగ్లీష్కు తర్వాత ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత అంటే స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత మెయిన్స్ అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ అనకానకుండా ప్రిలిమ్స్ అనకుండా ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అని అన్నాడు బుడపోత పరీక్ష అన్నట్టు ఓకే మెయిన్ మెయిన్ ఎగ్జామ్లో భాగంగా పేపర్ వన్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులు పేపర్ టూలో భాగంగా జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులు ఇక్కడ తెలుగుకు డెబ్బై ఐదు మార్కులు తెలుగు అండ్ ఇంగ్లీష్కు డెబ్బై ఐదు మార్కులు మొత్తం మీద ఇంగ్లీష్కు వంద మార్కులు తెలుగుకు వంద మార్కులు ఇంతకుముందే చెప్పడం జరిగింది ఓకే ఇప్పుడు జనరల్ తెలుగుకు సంబంధించినటువంటి అంశాలను చూస్తున్నాం కాబట్టి అసలు ఈ ఏపిబిఎస్సి వాళ్ళు నోటిఫికేషన్లో అసలు సిలబస్ ఏమి ఇచ్చాడో ఒక్కసారిగా చూద్దాం ఇది సిలబస్ ఇది సిలబస్ ఒక ఫైవ్ సెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫైవ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది చూస్తే చిన్నగానే అనిపిస్తుంది ఓకే ఫస్ట్ టాపిక్ ఏమని ఇచ్చాడనంటే సినోనిమ్స్ అండ్ ఒకాబ్లరీ సినోనిమ్స్ అండ్ ఒకాబ్లరీ అని అంటే తెలుగులో ఏంటి సినోనిమ్స్ అని అంటే పర్యాయ పదాలు అండ్ ఒకాబ్లరీ ఒకాబ్లరీ మీన్స్ పదజాలము పదజాలము పదానికి సంబంధించినటువంటి సమాచారము మొత్తము పదజాలము కిందికే వస్తుంది పదజాలం మరి ఇక్కడ చూడండి పర్యాయ పదాలు అండ్ పదజాలం పదజాలంలో భాగంగా ఏమేమి నేర్చుకోవాలి ఏమేమి చదవాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే పదాల యొక్క అర్థాలు నానా అర్థాలు పర్యాయ పదాలు ఉత్పత్తి అర్థములు ప్రకృతి వికృతులు సామెతలు జాతీయములు పొడుపు కథలు ఇది పదజాలానికి సంబంధించి ఇంకా స్థూల అవగాహన అపరిచిత గద్యం కూడా చూసుకోవాలి ఇది కూడా పదజాలం సంబంధించినటువంటి దాంట్లో భాగంగానే మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వాక్య వాక్యాల యొక్క నిర్మాణము రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇది కూడా మనము చూడాల్సినటువంటి అవసరము ఉన్నది ఇదంతా పదజాలంలో భాగంగానే మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఓన్లీ ఒక పదం వదిలేసేయండు ఒకబులరీ అని అన్నాడు ఒక అంటే ఇవన్నీ వస్తాయండి అవి ఏ స్టాండర్డ్లో ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి నేను ఒకరికి ఏమని చెప్తావు ఎస్ఎస్సి స్టాండర్డ్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాలలో ఏవైతే ఉన్నాయో వా వాటి మీద మాత్రమే ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది ఎస్ఎస్సి స్టాండర్డ్లోనే అడగడం జరుగుతుంది ముఖ్యంగా జనరల్ తెలుగుకు సంబంధించి అండ్ జనరల్ ఇంగ్లీష్కు సంబంధించి ఇది మొట్టమొదటిది తర్వాత గ్రామర్ అని అన్నాడు గ్రామర్ అంటే వ్యాకరణం వ్యాకరణం మరి వ్యాకరణంలో భాగంగా ఏమేమి నేర్చుకోవాలి అనేటువంటిది చూసినట్లయితే నేను తర్వాత చెప్తాను తర్వాత తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ తెలుగులో పదాలు ఇస్తాడు వాటిని ఇంగ్లీష్లో రాయాల్సినటువంటి అవసరం ఉన్నది నెక్స్ట్ ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ ఇంగ్లీష్లో పదాలు ఇస్తాడు దాన్ని తెలుగులోకి రాయాల్సి వస్తుంది తర్వాత యూసేజ్ అండ్ ఈడియమ్స్ యూసేజ్ అండ్ ఈడియమ్స్లో భాగంగా ఇంతకుముందు చెప్పాను ఈడియమ్స్ అంటే జాతీయాలు జాతీయాల యొక్క ఉపయోగము ఏదైనా ఒక జాతీయం ఇచ్చి అది ఏ సందర్భంలో వాడతారు ఏదైనా ఒక జాతీయం ఇచ్చి దాని యొక్క అర్థాన్ని వివరించండి ఒక సందర్భం ఇచ్చి ఆ సందర్భంలో వాడేటువంటి జాతీయాన్ని గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంటుంది అదే యూసేజ్ అండ్ ఈడియమ్స్ అవే జాతీయాలు సామెతలు పొడుపు కథలు ఈ విభాగంలోనే వస్తాయి ఇది ఏపీఎస్సి గ్రూప్ ఫోర్త్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్ అయిపోయిందా సిలబస్ ఇంక ఇంతేనా కాదు అసలు ఒక్కొక్క అంశంని ఎట్లా ఉన్నాయి మనము విన్నర్స్ పబ్లికేషన్స్ నుంచి వచ్చినటువంటి పుస్తకంలో వీటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని అంశాల వారీగా ఇవ్వడం జరిగింది అంశాల వారీగా ఇవ్వడంతో పాటు అంశం పూర్తయిన తర్వాత ప్రాక్టీస్ బిడ్స్ను కూడా పొందుపరచడం జరిగింది ఒక్కొక్క అంశానికి వంద పై వంద ప్రాక్టీస్ బీట్స్లను ఇవ్వడం జరిగింది పదాలు అర్ధాలు అనేటువంటివి వాటికి సంబంధించిన పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి అర్థాలను ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి ఒక హండ్రెడ్ ప్రాక్టీస్ బీట్స్ పుస్తకంలో సమగ్రమైనటువంటి సమాచారాన్ని పొందుపరచడం జరిగింది ఇక మీరు ఎలాంటి రిఫరెన్స్ పుస్తకాలు చదవకుండా మేము అన్నిటినీ చదివి అందులో ఉన్నటువంటి విషయ విషయ సారాన్ని మొత్తం గ్రహించి మేము ఆ పుస్తకంలో పొందుపరచడము జరిగింది ఓకే మరి ఇప్పుడు ఆ సిలబస్ ఎలా ఉన్నది ఆ సిలబస్ ఎనాలసిస్ అనేటువంటిది ఇప్పుడు చూద్దాం పుస్తకంలో ఉన్నటువంటి సిలబస్ అంటే ఇది ఏపీబిఎస్సి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్కు అనుగుణంగా పుస్తకంలో రూపొందించినటువంటి సిలబస్ని మనం ఇప్పుడు ఎనాలసిస్ చేసుకుంటాం రైట్ మొట్టమొదగా భాషా పరిచయం తెలుగు భాష తెలుగు భాష మొట్టమొదటిగా భాషకు సంబంధించినటువంటి పరిచయం లేకపోతే ఇక తర్వాత ఆ పదాలు ఎట్లా నేర్చుకుంటాము అర్థాలు అంటే పదాల యొక్క అర్థాలు ఎట్లా నేర్చుకుంటాము నానా అర్థాలు పర్యాయ పదాలు ఉత్పత్తి అర్థములు ప్రకృతి వికృతులు జాతీయాలు సామెతలు పొడుపు కథలు వ్యాకరణం అనేటువంటిది సులువుగా అవుతుంది కాబట్టి మొట్టమొదటగా భాషను పరిచయం చేయడము జరిగింది తెలుగు భాష గొప్పనైనటువంటి భాష తేనకన్నా తీయనైనటువంటిది తెలుగు భాష శ్రీకృష్ణ దేవరాయలని అంటాడు తెలుగుదేలయన్న దేశం తెలుగేను తెలుగు వల్ల తెలుగు తెలుగోఖండలు దేశ భాషలందు తెలుగులస్సా దేశ భాషలందు తెలుగు లెస్స లెస్స అంటే శ్రేష్టమైనటువంటిది దేశములో ఉన్నటువంటి భాషల్లోకెల్లా శ్రేష్టమైనటువంటి గొప్పదైనటువంటి భాష తెలుగు భాష ఆ తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని రుచి తెరిచేటువంటి అవకాశం ఇప్పుడు మనకు లభించింది ఓకే మరి ఇక్కడ భాషకు సంబంధించిన లక్షణాలు భాష అనేటువంటి పదం భాష అనేటువంటి ధాతువు నుంచి ఉద్భవించింది ప్రపంచం మొత్తం మీద ఆరు వేలకు పైగా భాషలు ఉన్నాయి తర్వాత భాష యొక్క లక్షణాలు ఏంటివి ఇవన్నీ మరి ఆ భాషకు సంబంధించినటువంటి లక్షణాలని అందులో పొందుపరచడము జరిగింది భాషలు రకాలు ఏమేమి ఉన్నాయి భాషలు రకాలు చూసినట్లయితే గ్రాంధిక భాష గ్రంథాలలో నిక్షిప్తమైనటువంటి భాషను గ్రాంధిక భాష అంటారు వ్యవహారిక భాష మాండలిక భాష ఆధునిక ప్రామాణిక భాష ప్రసార మాధ్యమాల భాష శాసన భాష ఇవన్నీ భాషలలో ఉన్నటువంటి రకాలు భాష యొక్క గొప్పతనాన్ని బా ఏ రకాల ఎన్ని రకాల భాషలు ఉన్నాయి వాటన్నింటినీ మొట్టమొదటగా ఇంట్రడక్షన్ అంటే ఇంట్ర ఇంట్రడక్షన్గా ఈ భాషా పరిచయం అనేటువంటి చాప్టర్లో పొందుపంచడము జరిగింది ఓకే ఇది భాషకు సంబంధించి లాంగ్వేజ్ సంబంధించి తెలుగు భాషకు సంబంధించినటువంటి సమాచారము మొదటి చాప్టర్లో పొందుపరచాం నెక్స్ట్ రెండవది పర్యాయ పదాలు అండ్ పదజాలం ఇంతకుముందు చెప్పాను సిలబస్ సినోనిమ్స్ అండ్ సినోనిమ్స్ అండ్ వొకాబులరీ అని అన్నాం కదా ఈ సినోనిమ్స్ అండ్ వకాబులరీలో భాగంగా పదాలు అర్థాలు పదాలు అర్థాలు ఒక పదం ఇచ్చి ఒక పదమిచ్చి ఆ పదం యొక్క అర్థాన్ని అడుగుతున్నాడు అట్లా కాకుండా ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యములో ఉన్నటువంటి గీత గీసినటువంటి పదానికి అర్థాన్ని గుర్తించండి అని అంటున్నాడు ఏదైనా ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి అని అంటాడు అప్పుడు మనం నాలుగు ఆప్షన్స్లో ఉన్నటువంటి అర్థాన్ని దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది ఓకే మచ్చకు కొన్ని అర్థాలు చూద్దాం అంగీకరించు ఇది క్రియ ఈ క్రియ యొక్క అర్థం ఏంటంటే ఒప్పుకోవడము ఒప్పుకోవడం నేను నూతన సంవత్సరం నుండి చదవడము అంటే చదవడానికి అంగీకరిస్తున్నాను అని అన్నా అని అంగీకరిస్తున్నాను అనేటువంటి పదానికి అర్థాన్ని గుర్తించండి కింద నాలుగు ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో మరి ఒప్పుకోవడం అనేటువంటిది మనకు చెప్పుకోవచ్చు నెక్స్ట్ అంచనా అంచనా అంటే ఎస్టిమేట్ అంటే అంచనా వేయడం లెక్క కట్టడము అనేటువంటి అర్థం ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈ అర్థాలు అనేటువంటివి గ్రాంధిక భాషలో ఉంటాయి ఈ గ్రాంధిక భాషలో ఉన్నటువంటి అర్థాలను మన వ్యవహారిక భాషలో గుర్తించినట్లయితే ఈజీ అండి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా గుర్తుపెట్టచ్చు అంతరంగం అంతరంగం అంతర్ అంటే లోపల లోపడ ఉన్నటువంటి అవయవము అంగం అంటే అవయవము అంటే కంటికి కనిపించని అవయవము ఏంటిది మనస్సు మనస్సు అంటే ఇట్లా కొన్ని పదాలు అర్థాలు దాదాపుగా విన్నర్స్ పబ్లికేషన్ ఇచ్చినటువంటి వచ్చినటువంటి పుస్తకంలో ఐదు వందలకు పైగా అర్థాలను పొందుపరచడం జరిగింది ఐదు వందల నుంచి వెయ్యి మధ్యలో అర్థాలను మేము పుస్తకంలో పొందుపరచామండి ఒకసారిగా మీరు ఆ అర్థాలను చూసినట్లయితే ఈజీగా అర్థమవుతాయి దాంతోపాటు విన్నర్స్ ఆన్లైన్ కోచింగ్లో కూడా ఈ పదాలకు సంబంధించి అర్థాలకు సంబంధించి పూర్తి ఈ సిలబస్లో ఉన్నటువంటి పూర్తి అంశాలకు సంబంధించి వాటి యొక్క విశ్లేషణ కూడా ఒక్కొక్క పదం తీసుకొని దాన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా మనం వీడియోలలో పొందుపరచడం జరిగింది కాబట్టి వీడియోలు చూసినట్లయితే పుస్తకము చదివినట్టే పుస్తకం ముందల పెట్టుకొని వీడియోలు వీడియోలు చూసినట్లయితే తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు పుస్తకము మరి అదే విధంగా వీడియోలు రెండిటిని సమగ్రమైనటువంటి సమాచారంతో విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళు అందించడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ నానా అర్థాలు నానా నానా అంటే అనేక ఒకే ఒక పదం ఉంటుంది ఆ పదానికి అనేకమైనటువంటి అర్థాలు ఉంటాయి ఒక పదానికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నట్లయితే వాటిని నానా అర్థాలు అని అంటారు ఉదాహరణకు తెలుపు అనేటువంటి పదం తీసుకుందాం తెలుపు ఓకే ఈ తెలుపు అనేటువంటి పదం చూసినట్లయితే ఈ తెలుపు అనేటువంటి పదానికి నానా అర్థాలు ఏ విధంగా ఉంటాయంటే తెలుపు రంగు అనేటువంటిది ఒక అర్థం తెలపడము ఏదైనా ఒక విషయాన్ని తెలుపడము ఇప్పుడు నేను సిలబస్లో ఉన్నటువంటి విషయాన్ని తెలుపుతున్నాను ఇది ఒక అర్థం తెలుపు అంటే పదము ఒకటే తెలుపు ఈ తెలుపు అనేటువంటి పదానికి రెండు అర్థాలు ఉన్నాయి ఆ అర్థాలు ఏమవుతాయంటే నానా అర్థాలు అవుతాయి ఇంకొక పదం తీసుకుంటున్నాను నలుపు అనేటువంటి పదం తీసుకుందాం నలుపు నలుపు అని అంటే నలుపు రంగు అని ఒక అర్థము నలపడము అనేటువంటి ఇంకొక అర్థము అంటే పదము ఒకటే అర్థాలు వేరువేరుగా ఉంటే ఆ అర్థాలను ఏమంటారు అని అంటే నానా అర్థాలు అని అంటారు ముఖ్యంగా ఈ పదాలు అర్ధాలు నానా అర్థాలు పర్యాపదాలు ఉత్పత్తి అర్థములు ప్రకృతి వికృతులు జాతీయాలు సామెతలు పొడుపు కథలు వీటి మీద తప్పనిసరిగా ఒక ఆరు ఏడు ప్రశ్నల వరకు రావడానికి అవకాశం ఉన్నది ఎందుకంటే ముఖ్యంగా మెన్షన్ చేశాడు అక్కడ ఒక అబ్లరీ అని మెన్షన్ చేశాడు కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి మొత్తం ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉన్నటువంటి పుస్తకాలలో ఉన్నటువంటి అన్ని నానా అర్థాలను పర్యాయ పదాలు ఉత్పత్తుల ప్రకృతి వ్యక్తులను పదాల యొక్క అర్థాలను విన్నర్స్ పబ్లికేషన్ పుస్తకంలో పొందుపరచడం జరిగింది దేవుడు విద్యార్థులకు సులభతరము చేయడం కోసము మీరు కష్టపడకుండా మేము కష్టపడి పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది అదే ఆ పుస్తకంలో రూపంలో ఉన్నటువంటి విషయాన్ని మరి వీడియోల రూపంలో మీకు అందిస్తున్నాము ఓకే మరి నానా అర్థాలు ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం అనలము అగ్ని కృత్తిక నల్లజీడు మూడు అంకె మూడు అనేటువంటి అంకె అనిమిషం అనిమిషులు అంటే దేవతలు చేప దేవత అరుణం అరుణం ఎరుపు కాంతి కుస్తురోగం అదేవిధంగా బంగారం ఇవి నానా అర్థాలు అనట అంటే పదము ఒకటే అర్థాలు వేరు వేరు అశని వజ్రము పిడుగు ఇవి నానా అర్థాలుగా మనము చెప్పుకోవచ్చు పదం ఒకటే అర్థాలు వేరు వేరు ఇంకా మనము వీడియో వీడియో క్లాసులలో మరి అనేకమైనటువంటి అర్థాలను మనము వివరించుకోవడము జరుగుతుంది ఏం లేదు పుస్తకంలో క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేయగానే ఎముటో వీడియోలోకి వెళ్ళిపోతాం అందులో ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంటుంది మొబైల్ యాప్లోకి వెళ్ళి మరి వినర్స్ పబ్లికేషన్స్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మరి ఆ స్టోర్లో ఈ గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి తెలుగు సంబంధించి ఇంగ్లీష్ సంబంధించి అన్ని వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి మూడవ తారీఖు నుంచి తర్వాత పర్యాయ పదాలు పర్యాయపదాలు అని అంటే ఒక పదంకు వేరు వేరు పేర్లు వేరు వేరు పేర్లు ఇప్పుడు నేనున్నాను నా పేరు శ్రీనివాసాచారి నన్ను శ్రీను అని అంటారు చారి అని అంటారు సీనయ అని అంటారు నాకే రకరకాల పేర్లు ఉన్నాయనుకోండి అవి అంటే పర్యాయ పదాలు అవుతాయి ఒక పదానికి అనేకమైనటువంటి అర్థాలు ఉంటేనేమో నానా అర్థాలు ఒక పదానికి వేరు వేరు పేర్లు ఉన్నట్లయితే వాటిని ఏమంటారంటే పర్యాయ పదాలు ఇప్పుడు శివుడు ఉన్నాడు శివుడు శంకరుడు హరుడు ఇవన్నీ పర్యాయ పదాలు రైట్ పడతి అన పడతికి స్త్రీ ఉవిద ఇంతి మహిళ నవల కొమ్మ నారి ఇవన్నీ స్త్రీకున్నటువంటి పడతికి ఉన్నటువంటి స్త్రీకున్నటువంటి పేర్లు పవనాశనము పాము సర్పము పని ఇవన్నీ పేర్లు అనేకమైనటువంటి పేర్లు ఉంటాయి మారు పేర్లు అన్నింటినీ కలిపి అంటాము అంటే పర్యాయ పదాలు అంటాము ఒక పదానికి వేరు వేరు అర్థాలు ఉన్నట్లయితే అనేకమైనటువంటి అర్థాలు ఉన్నట్లయితే వాటిని ఏమంటారంటే నానా అర్థాలు అంటారు వీటికి సంబంధించినటువంటి సమాచారం కూడా మనం పుస్తకంలో పొందుపరచడం జరిగింది వీడియో రూపంలో కూడా మీకు అందిస్తున్నాము ఉత్పత్తి అర్థాలు ఉత్పత్తి అర్థములు అని అంటే ఒక పదము యొక్క ఒక పదం యొక్క వివరణతో కూడినటువంటి అర్థం ముక్కంటి అని అన్నాము ముక్కంటి అనేటువంటి పదం ఉన్నది ముక్కంటి ఇది ఒక పదం మూడు కన్నులు కలవాడు ఎవరు శివుడు అది అంటే ఆ పదం యొక్క వివరణతో కూడుకున్నటువంటి వివరణతో కూడుకు వివరతో కూడుకున్నటువంటి అర్థం ఉత్పత్తి అర్థం ఓకే అనలుడు లోకనము లోకమునకు లోకమునకు జీవనాధారమైనటువంటి వాడు ఎవరు అగ్ని అంటే ఈ పదానికి ఉత్పత్తి అర్థం ఏంటిది అగ్ని అనిమిషులు రేపపాటు లేనివారు దేవతలు ప్రకృతి వికృతులు అదేవిధంగా ప్రకృతి వికృతులు కూడా అవే తత్సమాలు తద్భవాలు ప్రకృతులనేమో తత్సమాలు అని అంటారు అంటే ప్రకృతులు అంటే సంస్కృత ప్రాకృత తుల్యమైనటువంటి భాష ప్రకృతి అంటే తస్సమము సంస్కృత ప్రాకృత భవం భాష తద్భవము సంస్కృత ప్రాకృత భాషా పదాలతో సమానమైనటువంటి పదాలు తెలుగు భాషలో ఉంటాయి వాటిని తస్సమాలు అంటారు ఆ మన పేరు ఏంటంటే ప్రకృతులు ప్రకృతులు సంస్కృత ప్రాకృత పదాల నుండి పుట్టినటువంటి పదాలు మన తెలుగు భాషలో ఉంటాయి వాటికి తద్భవాలు అంటారు ఆ తద్భవాలకే ఇంకొక పేరు ఏం పేరు ఏంటంటే వికృతి నిమిషము అనేటువంటిది నిమిషము అనేటువంటిది ప్రకృతి నిముసము వికృతి హృదయము హృదయము ప్రకృతి యద ఎడద ఇది వికృతి ఇప్పుడు ఇంకొక పదం తీసుకుంటున్నాను చంద్రుడు అని అన్నాము అసలు చంద్రహ అనేది సంస్కృత పదము చంద్రహ అనేది సంస్కృత పదము ఈ చంద్రహ అనేటువంటి సంస్కృత పదానికి సమానమైనటువంటి పదము తెలుగు భాషలో చంద్రుడు 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 ఈ చంద్ర అనేటువంటి పదం నుంచి పుట్టినటువంటి పదము చంద్రుడు సమానమైనటువంటి పదమేమో ఈ చంద్రుడు అనేటువంటిది ఏమో ప్రకృతి అవుతుంది ప్రకృతి అవుతుంది ఈ చంద్రుడు అనేటువంటి పదం ఏమవుతుందంటే వికృతి అంటే సంస్కృత ప్రాకృత భాషా పదాలతో సమానమైనటువంటి పదాలు తత్సమాలు వాటికి ప్రకృతులు అని పేరు సంస్కృత ప్రాకృత భాషా పదాలతోటి భాషా పదాల నుంచి పుట్టినటువంటి పదాలు తద్భవాలు వాటికే వికృతి అని పేరు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే మనకి గంటలు జరిపో వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము వీడియోలలో నిక్షిప్తం చేయడం జరిగింది కాబట్టి అక్కడ చూడండి ఓకే నెక్స్ట్ వ్యాకరణం వ్యాకరణం అని గ్రామర్ అని ఇవ్వడం జరిగింది ఈ గ్రామర్లో భాగంగా ఏమేం అంశాలను నేర్చుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది ముఖ్యంగా తెలుగు భాషకు సంబంధించి వర్ణమాల వర్ణమాల తెలుగు భాషకు అక్షరాలు యాభై ఆరు సంస్కృత వర్ణమునకు అక్షరములు యాభై ప్రాకృత ప్రాకృత భాషకు అక్షరములు వర్ణములు నలభది తెలుగు తెలుగునకు వర్ణములు ముప్పది ఆరు అంటే అచ్చ తెలుగులో వర్ణములు ముప్పై ఆరు తెలుగు భాషలో వర్ణములు యాభై ఆరు ఓకే ఈ వర్ణమాలలో భాగంగా వర్ణమాలలో భాగంగా మరి ఈ వర్ణమాలలో అంటే అక్షరాలను మళ్ళీ అచ్చులు హల్లులు ఉభయాక్షరాలుగా వర్గీకరించడం జరుగుతుంది మరి అచ్చులు పదహారు హల్లులు ముప్పై ఏడు ఉభయాక్షరములు మూడు అవి నేర్చుకోవాలి మళ్ళీ అచ్చులలో వర్గీకరణ నెక్స్ట్ హల్లులలో వర్గీకరణ ఉభయాక్షరాలను ఎక్కడెక్కడ వాడాలి వర్ణము వర్ణోత్పత్తి స్థానాలు నెక్స్ట్ సంయుక్తాక్షరాలు దిత్వాక్షరాలు సంశ్లేషాక్షరాలను గురించి కూడా మనకి వర్ణమాలలో భాగంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది ఇది వర్ణమాలకు సంబంధించి తర్వాత భాషాభాగాలు ఇవి ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నామవాచకము సర్వనామము క్రియా విశేషణము అవ్యయము నామవాచకము ఐదు నామవాచకము నామవాచకము సర్వనామము క్రియా విశేషణము అవ్యయము ఓకే మళ్ళీ నామవాచకంలో భాగంగా మళ్ళీ కొన్ని రకాలు సంజ్ఞానామవాచకము జాతి నామవాచకము సముదాయక నామవాచకం ఇట్లా సర్వనామంలో మళ్ళీ రకాలు క్రియలు సమాపక్రియలు అసమాపక్రియలు అసమాపక్రియల్లో క్వార్థకము శత్రార్థకము చేదార్థకము అప్యర్థకము అనంతర్యార్థకము ఇట్లా మనము చెప్పుకోవచ్చు విశేషణంలో క్రియా విశేషం క్రియాజన్య విశేషణము నెక్స్ట్ అవ్యయము ఇవి మరి ఈ భాషా భాగాలకు సంబంధించినటువంటి ఇది చాలా పెద్ద టాపిక్ అండి పుస్తకంలో ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ప్రాక్టీస్ బిల్స్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ చేయడం జరిగింది మీకు మూడో తారీఖు నుంచి జనవరి మూడో తారీఖు నుంచి మీకు వీడియోలు మన ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటాయి విన్నర్స్ ఆన్లైన్ యాప్లో తర్వాత లింగములు లింగములు అంటే పు భూలింగము శ్రీలింగము నపుసక లింగం అది సంస్కృతం మరి తెలుగులో ఏంటి సార్ మహద్వాచకము మహతీ వాచకము అమ్మహద్వాచకము పురుషులు వారి విశేషాలను తెలిపినది మహద్వాచకము స్త్రీలు వారి విశేషణాలను తెలిపినది మహతీ వాచకము మరి పురుషులు మరియు విశేషణాలను తెలిపేది మహద్వాచకము స్త్రీలు వారి విశేషాలను తెలిపేది మహతీ వాచకము పశుపక్షాదులు జడములు వాడి యొక్క విశేషాలను తెలిపేది అమ్మహద్వాచకము ఒక వాచకము పుంలింగం శ్రీలింగం రెండు అయిన ఏడల దానికి మ మహాన్ మహత్యర్ధక వాచకం అనేటువంటి పేరుంది ఎవటన్నిటి లింగంలో భాగంగా తెలుసుకుంటాము తర్వాత వచనములు తెలుగులో వచనములు రెండు రకాలు ఏకవచనము బహువచనము సంస్కృతంలో వచనములు మూడు రకాలు ఏకవచనము ద్వివచనము బహువచనం ఏకవచనము ద్వివచనము బహువచనము సంస్కృతంలో తెలుగులో మాత్రం రెండే రెండు రకాలు మళ్ళీ అందులో భాగంగా నిశ్చయిక వచనాలు నిత్య బహువచనాల గురించి కూడా తెలుసుకోవాలి ఇప్పుడు వడ్లు అనేటువంటి పదము వడ్లు వడ్లు అనేటువంటి పదము అది ఏకవచనమా బహువచనమా నిత్యేకవచనమా నిత్య బహువచనమా ఆప్షన్ ఏకవచనమా బహువచనం అన్న బహువచనం అన్నప్పుడు దానికి ఏకవచనం కంపల్సరిగా ఉండాలి వడ్లు అనేది బహువచనం అయితే దానికి ఏకవచనం వడ్ అవుతుందా కాదు కదా అంటే ఏదైనా ఒక పదము వచనము అది నిత్యైకవచనం అని చెప్పినప్పుడు అంటే ఏకవచనం అని చెప్పినప్పుడు అది తప్పనిసరిగా బహువచన రూపం ఉండాలి కేవలం ఏకవచన రూపం మాత్రమే ఉండి బహువచన రూపం లేనటువంటి వాటిని వచనాలు అంటారు కేవలం బహువచన రూపం మాత్రమే ఉండి ఏకవచన రూపం లేనటువంటి వాటిని నిత్య బహువచనాలు అని అంటారు ఈ వడ్లు అనేది నిత్య బహువచనం నిత్య బహువచనం బంగారం బంగారం అనేటువంటిది నిత్య ఏకవచనం మరి నిత్య ఏకవచనాలను ఎట్లా గుర్తించాలి నిత్య బహువచనాలను ఏ విధంగా గుర్తించాలి మొత్తం పుస్తకంలో పాయింట్ టు పాయింట్ మరి అర్థమయ్యే విధంగా రాయడం జరిగింది తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ ప్రతి అంశం తర్వాత ప్రాక్టీస్ బిడ్స్ ఆ ప్రతి అంశానికి సంబంధించి క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ మనము స్కాన్ చేసినట్లయితే ఎమ్మటే యూట్యూబ్లోకి వెళ్ళి ఆ అంశానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారము పది నిమిషాల ప్రాథమిక సమాచారం అనేటువంటిది ఉంటుంది ఆధునాతనమైనటువంటి టెక్నాలజీతోటి ఈ పుస్తకాన్ని మరియు వీడియోలను విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళు రూపొందించడము జరిగింది దాన్ని ఉపయోగించుకుంటే తప్పనిసరిగా మీరు విజయాన్ని సాధిస్తారు మిత్రులారా ఓకే తర్వాత వచనాల తర్వాత కాలములు 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 నాలుగు రకాలు ఒకటి భూతకాలము రెండు వర్తమాన కాలము మూడు భవిష్యత్ కాలము నాలుగు తద్ధర్మ కాలము సార్ ఇంగ్లీష్లో టెన్సెస్ మూడే కదా ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ మరి తెలుగులో ఎట్లా ఎట్లయినాయి అంటే ఇక్కడ తద్ధర్మ కాలం అనేటువంటిది భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సంబంధించినటువంటి కాలము కర్త యొక్క ధర్మాన్ని తెలిపేటువంటి కాలము సూర్యుడు దుర్మున ఉదయించును సూర్యుని యొక్క ధర్మం ఏంటిది తూర్పున ఉదయించడం అనేటువంటిది ఉపాధ్యాయుడు పాఠాలు బోధించును ఉపాధ్యాయుని యొక్క ధర్మం ఏంటిది పాఠాలు బోధించడము రక్తం ఎర్రగా ఉండును రక్తం యొక్క ధర్మం ఏంటిది ఎర్రగా ఉండడము ఇది తద్ధర్మ కాలము కర్త యొక్క ధర్మాన్ని తెలిపేటువంటి కాలము తద్ధర్మ కాలము ఇక భూతకాలము భవిష్యత్ కాలము వర్తమాన కాలం అని ఏముంది మీకు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తద్ధర్మ కాలం గురించి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అయిపోతుంది తర్వాత పురుషులు ఏం సార్ పురుషులా పురుషులా చాలా వరకు కన్ఫ్యూజన్ పురుషలు పురుషాలు పురుషములు ఏమన్నా ఒకటే వీటినే ఇంగ్లీష్లో పర్సన్స్ అని అంటారు పర్సన్స్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ మరి ఫస్ట్ పర్సన్ ఇన్ ఇన్ తెలుగు ఉత్తమ పురుష సెకండ్ పర్సన్ ఇన్ తెలుగు మధ్యమ పురుష థర్డ్ పర్సన్ ఇన్ తెలుగు ప్రథమ పురుష సింపుల్ అక్కడ ఐ వి ఇక్కడ నేను మేము ఉత్తమ పురుష యు సెకండ్ పర్సన్ ఇక్కడ నీవు మీరు మధ్యమ పురుష హీ షీ హిట్ దే దెమ్ అది ఇంగ్లీష్ థర్డ్ పర్సన్ ఇప్పుడు తెలుగులో అతడు ఆమె అది ఇది వారు వీరు ఇది ప్రథమ పురుష ప్రథమ పురుష వాడు ప్రథమ నీవు మధ్యమ నేను ఉత్తమా నేను ఉత్తమ తానుత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ తానుత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ ఏ పురుష అవుతుంది ప్రథమ పురుష అవుతుంది నా గురించి నేను చెప్పుకుంటున్నాను నేనే పురుష అవుతా ఉత్తమ పురుష నీ గురించి చెప్తున్నాను నీ గురించి చెప్తున్నాను నీదే పురుష అవుతుంది మధ్యమ పురుష అవుతుంది అంటే వినువాని గురించి చెప్పేది మధ్యమ పురుష మాట్లాడువాని గురించి చెప్పేది ఉత్తమ పురుష మాట్లాడువాని గురించి కాకుండా వినువాని గురించి కాకుండా ఎక్కడో ఉన్న వాని గురించి చెప్తే అది ప్రథమ పురుష ఓకేనా ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెషన్ ఒక్క నిమిషంలో చెప్తున్నానంటే ఇంకా వీడియోలలో ఇంకా ఇంకా ఎక్కువ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు ఉంటుంది పుస్తకంలో వీడియోలలో ఇంకా ఇంకా వివరణాత్మకమైనటువంటి సమాచారం పొందుపట్టబడింది విద్యార్థుల విజయమే లక్ష్యంగా విన్నర్స్ పబ్లికేషన్స్ పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ధృతము ధృత వకృతికము కళలు నకారానికి దృతమని పేరు నకారానికి దృతం అని పేరు నకారం ఇప్పుడు కంటెన్ అని అన్నాము కంటెన్ ఈ కంటెన్లో ఉన్నటువంటి నకారం ఉంది కదా ఈ పొల్లు నకారము ఇది దృతం ఈ దృతము ఈ పదం యొక్క చివరిలో ఉంది ఇది దుతపక్తికము ఈ నకారాన్ని తొలగించినప్పుడు కంటెన్ అన్నప్పుడు నకారాన్ని తొలగించినప్పుడు పదం యొక్క అర్థంలో ఎలాంటి మార్పు రాకపోతే అట్టి నకారానికి దూతం అని పేరు దృతభక్తికము కానటువంటి పదాలకు కళలని పేరు రాముడు దృతభక్తికము కాదు తెలుగు భాషలో దృతభక్తికాల కంటే కలలేకుంటాయి ఉంటాయి చాలా వరకు నకారాలని దృతాలని చెప్తారు దట్ ఈస్ రాంగ్ ఏ నకారాన్ని అయితే తొలగించినప్పుడు పదం యొక్క అర్థంలో ఎలాంటి మార్పు రాదు అట్టి నకారానికి దృతం అని పేరు ఎందుకు ఇది గట్టిగా ఒక్కానికి చెప్తున్నానంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు మెదడు లోతుల్లోకి దూరాలి ఆ విధంగా నేర్చుకోవాలి అటెన్షన్లో ఉండాలి ఏకాగ్రతతో ఉండాలి పాట వినేటప్పుడైనా చదివేటప్పుడైనా ఓకే నెక్స్ట్ విభక్తులు ఈ విభక్తుల గురించి ఎస్ఎస్సి స్టాండర్డ్లో మాత్రమే నేర్చుకోవాలి విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చతుర్థిభక్తి పంచ విభక్తి షష్ఠ విభక్తి సప్త విభక్తి సంబోధనా ప్రథమ విభక్తి ఈ విభక్తులు ఈ విభక్తులు లేకపోతే భాషే లేదు ప్రీ పొజిషన్స్ ఇంగ్లీష్లో అంటే ఏదైనా ఒక పదానికి ముందు వచ్చి చేరుతాయి ముందు కానీ తర్వాత కానీ వచ్చి చేరుతాయి ఇంగ్లీష్లో ప్రీ పొజిషన్స్ ఏ విధంగానైతే ఉన్నాయో ఈ ప్రీ పొజిషన్స్ లేకపోతే ఇంగ్లీష్ భాష లేదు తెలుగులో విభక్తులు లేకపోతే కూడా ఇంగ్లీష్ తెలుగు భాష లేదు పదాల పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేటువంటి వాటిని ప్రత్యయాలు అంటారు పదాల మధ్యలో అర్థ సంబంధం ఒక పదానికి ఇంకొక పదానికి మధ్యలో సంబంధాన్ని కుదుర్చాలంటే తప్పనిసరిగా విభక్తి ఉండాలి ఇప్పుడు నేను ఒక ఉదాహరణ రాస్తాను జాగ్రత్తగా వినండి ఒక చిన్న ఉదాహరణ ఇదంతా పదజాలానికి సంబంధించి వస్తుంది వ్యాకరణంలో భాగంగా నేను మా అక్క కళాశాల వెళ్ళాను మా అక్క కలిసి నేను మా అక్క కలిసి కళాశాల వెళ్ళాను అన్నాం ఇప్పుడు నేను మా అక్క అంటే ఓకే ఉంది అక్క కలిసి అన్నప్పుడు అందులో ఒక మధ్యలో ఒక ప్రత్యేకము మిస్ అయిపోయింది అంటే భాష కొంచెము అటు ఇటుగా అనిపిస్తుంది నేను మా అక్కతో కలిసి కళాశాలకు వెళ్ళాను అంటే ఇక్కడ తో మిస్ అయిపోయింది కళాశాలకు వెళ్ళాను కూ మిస్ అయిపోయింది అంటే పదాల మధ్యలో అర్థ సంబంధాన్ని ఏర్పరచలేదు కాబట్టి విభక్తి ప్రత్యాలు అనేటువంటివి చాలా చాలా ముఖ్యమైనటువంటివి తర్వాత ఇటీతి ఔపవిభక్తులు అంటే ఉపవిభక్తులు ఉప అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి సమీపం అని అర్థం వేడికి సమీపంలో విభక్తులకు సమీపంలో ఈటీ తి అంటే ఈ కామా టీ కామ తి ఓకే వీటికి సంబంధించిన సమాచారం కూడా మనకు చూసుకోవచ్చు నెక్స్ట్ విరామ చిహ్నాలు తెలుగు భాషకు సంబంధించి తెలుగు భాషలో విరామ చిహ్నాలు ఫంక్షయేషన్ మార్క్స్ అని అంటారు ఇంగ్లీష్లో ఏముంటాయి సార్ విరామ చిహ్నాలు అని అంటే బిందువు వాక్యాంశ బిందువు అర్ధ బిందువు న్యూన బిందువు అనుకరణ చిహ్నాలు ప్రశ్నార్థకము ఆశ్చర్యార్థకము పొడవు గీత కుడలీకరణాలు మూడు చుక్కలు మొత్తం పది వాక్యాంశ అని అంటే కామ కామాను తెలుగులో వాక్యాంశ అని అంటారు మరి కొన్ని పదాలు ఇచ్చి కొన్ని వాక్యాలు ఇచ్చి ఆ వాక్యాల తర్వాత ఏ విరామ చిహ్నాన్ని ఉపయోగించాలి అని అంటారు ఏ విరామ చిహ్నాన్ని ఉపయోగించాలి అని అడుగుతారు ఓకే రైట్ విరామ చిహ్నాలు నెక్స్ట్ సందులు సందులు కూడా ఇది కూడా పదజాలానికి సంబంధించే రెండు పదాలను ఏ విధంగా కలపాలి మరి ఈ సందులలో భాగంగా పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదశము కూడా సంధి అనబడును అని పరవశ చినే నిర్వచనం ఇచ్చారు మరి పూర్వస్వరం ఏంది పరస్వరం అంటే ఏంది మొదటి పదము చివరిలో ఉన్నటువంటి అచ్చును పూర్వస్వరం అంటారు రెండో పదము మొదట్లోని అచ్చును పరస్వరం అంటారు సందులు మనం పర్ఫెక్ట్గా అరటి పండతో ఒక్కరు తీసి మనకు ఇచ్చినట్లయితే గుడుక్కున ఏ విధంగా మింగు మింగుతారో అంత సులభంగా అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో చాలా చక్కగా మీకు వివరించడం జరుగుతుంది పబ్లికేషన్ బుక్లో వివరంగా పొందుపరచడం జరిగింది పబ్లికేషన్ బుక్లో ఏదైతే సమాచారం ఉన్నదో దాన్ని వీడియో రూపంలో కూడా పొందుపరచడం జరిగింది మీకు మూడవ తారీఖు నుంచి అందుబాటులో ఉంటాయి వీడియోలన్నీ రైట్ తర్వాత సందులు సంస్కృత సందులు అదేవిధంగా తెలుగు సందులు సంస్కృత సందుల్లో భాగంగా సవర్ణ గుణ సంధి యనాదేశ సంధి వృద్ధి సంధి అనునాసిక సంధి జత్వ సంధి తెలుగు సందుల్లో భాగంగా ఉత్వ సంధి దీనికే ఉకార సంధి ఇకార సంధి అకార సంధి ఎడాగమ సంధి దురుక్తటకార సంధి రుగాగమ సంధి టుగాగమ సంధి దుగాగమ సంధి పుంపాదేశ సంధి లులానా సంధి ప్రతాది సంధి ఇవన్నీ తెలుగు సంధుల్లో భాగంగా తెలుసుకోవాలి తర్వాత సమాసాలు సమాసాలు కావో సమాసాలు ఏంటి సమాసాలు అని అంటే ఏవైనా రెండు పదాలు కలిసి అంటే వేరు వేరు అర్థములు కలిగినటువంటి పదములు కూడి ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదంగా ఏర్పడడాన్ని సమాసము అంటారు ఇప్పుడు ఒక పదం చెప్తున్నాను రాముడు అనేటువంటి ఒక పదము బాణము అనేటువంటి ఇంకొక పదము ఈ రెండు పదాలు కలవాలనుకుంటున్నాయి రాముడు అనేటువంటి పదానికి ఒక అర్థం బాణము అనేటువంటి పదానికి ఒక అర్థం ఈ వేరువేరు అర్థాలు కలిగినటువంటి పదాలు కూడి ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదంగా ఏర్పడాలనుకుంటున్నాయి అదాన్ని ఏం చేస్తున్నాను అంటే రామబాణం అని అంటున్నాం అంటే రామబాణం అంటే ఒక ఇది ఒక అర్థం అయిపోయింది ఇక్కడ రాముడు అనేటువంటి పదానికి అర్థం వేరు బాణం అనేటువంటి పదానికి అర్థం వేరు ఈ రెండు పదాల యొక్క అర్థాలు వేరు వేరు ఈ వేరువేరు అర్థాలు కలిగినటువంటి పదాలు కూడి ఒకే అర్థాలు ఇచ్చేటువంటి పదంగా ఏర్పడ్డాయి ఏమంటారంటే సమాసము అటం సమర్థ పదా విధి సమాసము సమర్థంబులఘు పదములు కూడి ఏక పదంబ సమాసము సమర్థంబులఘు పదములు కూడి ఏక పదంబగుట సమాసము ఏమిటి ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చు తెలుగు తేనె కన్నా తీయనైనటువంటి భాష తెలుగు భాష చదువుతూ ఉంటే వింటూ ఉంటే మాధుర్యాన్ని పొందుతూ ఉంటాం ఇప్పుడు చక్కెర తింటుంటే తేనె తాగుతుంటే ఎంత మాధుర్యం మనకి ఎంత అనుభూతి అనేది కలుగుతుందో తెలుగు భాషకు సంబంధించినటువంటి పాఠాలు వింటుంటే కూడా అంత అనుభూతి కలుగుతుంది ఓకేనా రైట్ ఈ సమాసాలు మళ్ళీ భాషను బట్టి అర్థాన్ని బట్టి రకాలు ఉన్నాయి మనకు అర్ధాన్ని బట్టి కర్మదారేస తత్పురుష సమాసము కర్మధారయ సమాసము దిగు సమాసము ద్వంద్వ సమాసము బహురీ సమాసము అవ్యయీభావ సమాసం భాషను బట్టి సాంస్కృతిక సమాసము ఆర్చిక సమాసము మిశ్రమ సమాసం మళ్ళీ తత్పురుష సమాసంలో ఎనిమిది రకాలు మళ్ళీ కర్మధార సమాసంలో ఏడు రకాలు మన సమాసంలో బహుపద ద్వంద్వ సమాసం అనేటువంటిది ఉంటుంది రామలక్ష్మణ భర్తశత్రజ్ఞులు బహుపద ద్వంద్వ సమాసం ఏదో ఒక పదం ఇచ్చి విగ్రహవాక్యాన్ని రాయమంటాడు విగ్రహవాక్యం ఇచ్చి సమాసం చేయమంటాడు ఎట్లయినా అడగచ్చు ఓకేనా రైట్ వాక్యం ఈ వాక్యం అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇంగ్లీష్లో సెంటెన్స్ ఈ వాక్యం మూడు రకాలు ఇంగ్లీష్లో సింపుల్ సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్స్ మరి తెలుగులో సామాన్య వాక్యం సంశిష్ట వాక్యం సంయుక్త వాక్యం మళ్ళీ సామాన్య వాక్యంలో సంశిష్ట వాక్యంలో రకాలు క్వార్థక వాక్యం క్వార్థక వాక్యం చిత్రార్థక వాక్యం చేతార్థక వాక్యం అప్యర్థక వాక్యం వ్యతిరేక క్వార్థక వాక్యం మళ్ళీ సంయుక్త వాక్యాల సంబంధాలు సంకల్ప సంబంధం వైరుధ్య సంబంధం వైకల్ వికల్ప సంబంధం మళ్ళీ ప్రత్యక్షానుకృతి వాక్యం పరోక్షానుకృతి వాక్యం దీన్నే ఇంగ్లీష్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటారు కర్తని వాక్యం కర్మణి వాక్యం యాక్టివ్ వాయిస్ టు ఇన్ ప్యాసివ్ వాయిస్ ఇంగ్లీష్లో దాదాపుగా ఇంగ్లీష్లో ఉన్నటువంటి అంశాలు తెలుగులో మ్యాచ్ అవుతుంటాయి కానీ ఈ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇంగ్లీష్లో కష్టతరంగా ఉంటుంది కానీ తెలుగులో చాలా సులభతరం చాలా సింపుల్ రెండు మూడు టెక్నిక్స్ ఉంటాయి ఆ టెక్నిక్స్ గుర్తుపడితే ఈజీగా గుర్తుపట్టవచ్చు ఆ టెక్స్ని గుర్తుపట్టాలి ఫస్ట్ ఎట్లా ఎట్లా చేయాలనేటువంటిది ఓకే నెక్స్ట్ చందస్సు ఇక చందసనగానే చందసనగానే ఉత్పలమాల భరణపబరవ చెంపకమాల నజపజజర చార్దూలము మసజచక మత్తబము సవరణమయవ మత్తకోకిల రసజజబరా ఇవేనా ఇంకా చందస్తు అంటే కానీ ఉత్పలమాల అంటే ఏంటి నల్ల కలువ పూల దండ చెంపకమాల అంటే ఏంది సంపెంగ దండ శార్దూలము అంటే ఏంటి పెద్ద పులి మత్తేపము అంటే మదించిన ఏనుగు మత్త కోకిల మత్తు కాకుసే కోకిల ఓకే ఇంతవరకు ఓకే ఈ ఉత్పలమాల శంబకమాల శార్దూలము మత్తేపం మత్త కోకిల అందరికీ వస్తే వృత్తపద్యాలు ఇవన్నీ మరి జాతిపద్యాలు కందము ద్విపద ఉపజాతిపద్యాలు ఆటవలది తేటగీతి గీతి సీసం సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరూ దినకర తేట తేటగీతి దినకర ద్వయంబు తేటగీతి తేటగీతి లక్షణాలు ఏంటివి ఆటవల్లి లక్షణాలు ఏంటివి ఒక్కొక్క పాద ఒక్కొక్క పద్యంలో ఎన్ని పాదాలు ఎన్ని పాదాలు ఉంటాయి ఎన్ని గణాలు ఉంటాయి ఏ ఏ గణాలు ఉంటాయి ఇంద్రగణాలు ఏంటివి సూర్యగణాలు ఏంటివి ఏకాక్షర గణాలు ఏంటివి రెండు అక్షరాల ఏంటివి మూడు అక్షరాల గణాలేంటివి ఏంటివి నాలుగు అక్షరాల గణాలు ఏంటివి యతిమైత్రి స్థానాలు ఏంటివి ప్రాసయతి అంటే ఏంటి ముత్యాలవసరాలు చెందచ్చు అంటే ఏంటి వీటన్నిటినీ పుస్తకంలో పొందుపరచాం వీడియోలలో చాలా డీటెయిల్డ్ సమాచారంతో మరి ఉత్సాహభరితంగా ఉల్లాసభరితంగా వీడియోలను అందరికీ సులభతరం చేయడం కొరకు అందించడం జరిగింది మూడవ తారీఖు నుంచి మీకు వీడియోలు అందుబాటులో ఉంటాయి తర్వాత అలంకారాలు ఈ పద్యానికి అలంకారాలు అనేటువంటి చాలా చాలా ముఖ్యం చాలా ముఖ్యం అలంకారం ఉన్నటువంటి పద్యము చాలా వినసొంపుగా ఉంటుంది వినసొంపుగా ఉంటుంది మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఓ మదనములకు నిర్మల మంద ఆకిని విచికల తూగు రాహించసనునే తరంగినిలకు లలిత రసాల పల్లవ కాదియై అయి చుక్కు కోయిల సేరునే కుడములకు పూర్ణేందు చంద్రికా స్ఫుతచోరకము అరగునే సాంద్రనిహారములకు చూడండి ఎంత మాధుర్యంగా ఉంది పద్యం అంటే ఇందులో అలంకారాలు ఉన్నాయి అలంకారాలు ఉన్నటువంటి పద్యంలో చెవులకు విన పద్యము చెవులకు వినసంపుగా ఉంటుంది ఈ అలంకారాలు మళ్ళీ శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు శబ్దాలంకారాలు అనుప్రాస ఎమకము ముక్త పదగ్రస్తము ముక్త పదగ్రస్తము అనుప్రాసలో ఉత్నుప్రాస జకానుప్రాస అంచాన అంచానుప్రాస మళ్ళీ అర్ధాలంకారాల ఉపమా ఉత్ప్రేక్ష రూపక దీపక అలంకారం అనన్యాలంకారం ప్రతీపాలంకారము క్రమాలంకారము దీనికి యథాసంఖ్య అలంకారం అని పేరు అర్ధాంతరన్యాస అలంకారము అశ్వయుక్త అలంకారము శోభా అలంకారం ఇవన్నీ అర్ధాలంకారాల్లో భాగంగా చెప్పుకోవచ్చు అర్ధ విపరిణామం అర్ధంలో కలిగేటువంటి మార్పు ప్రాచీన కాలంలో ఒక పదానికి ఒక అర్థం ఉంటే ఆధునిక కాలంలో ఆ పదం యొక్క అర్థం అనేటువంటిది మారిపోతుంది అవి మరి అవి కొన్ని రకాలుగా మార్ మార్పు చెందాయి అర్ధ వ్యాకోచము అర్ధ సంకోచము అర్ధోత్కర్ష అదే అర్ధ సౌమ్యత లేదా అర్ధ గౌరవము గ్రామ్యత దానికి అర్ధాపకర్ష అంటారు సభ్యోక్తి మృదుక్తి లక్ష్యార్థ సిద్ధి వస్తు పరిణామము ఆలంకారిక ప్రయోగము లోకనిరుక్తి ఇవి అర్ధ విపరణంలో భాగంగా వచనంలో శైలి భేదం అంటే ప్రాచీన ప్రాచీన కాలానికి సంబంధించి గ్రాంధిక భాషలో వచనం ఇస్తాడు దాన్ని మనం ఆధునిక భాషలోకి మార్చాలి ఇదంతా వ్యాకరణం చూడండి ఎంత మాధుర్యంగా ఉన్నది ఇట్లా చెప్పడానికి మీకు బాగా నేర్చుకోవాలి ఎప్పుడు వీడియో సూపర్ అవుతాయా అప్పుడు చూద్దామనేటువంటి ఆలోచన కలుగుతుంది అది తెలుగు భాష యొక్క గొప్పతనం అండి తెలుగు భాష యొక్క గొప్పతనం తెలుగు వారిగా పుట్టడం కూడా మనము గర్వకారణము అర్థమవుతుందా రైట్ మరి తర్వాత చూద్దాం ఇంకేమున్నాయో జాతీయాలు జాతీయం అంటే ఏంది జాతీయ జెండానా కాదు పదాలకున్నటువంటి సహజమైనటువంటి అర్థాన్ని మరుగుపరిచి పదాలకున్నటువంటి సహజమైనటువంటి అర్థాన్ని మరుగుపరిచి ఈ పదాలను వేరే అర్థంలో ప్రయోగించేటువంటి పదబంధాలు ఉంటాయి చూసిరా వాటిని జాతీయాలు అంటారు ఇప్పుడు మంత్రాలకు చింతకాయలు రాయడం రాలడం అందాం ఈ మంత్రాలకు చింతకాయలు రాలడం అనేటువంటిది కష్టతరమైనటువంటి ప ని సులభంగా చేస్తారు అన్నదానికి దానికి ఇది వాడతారు ఏ మంత్రాలకేమైనా చింతకాయలు రాలితే ఏ మామూలు అనుకుంటున్నావా నువ్వేమన్నా ఇంత సులభం అనుకుంటున్నావా ఈజీ అనుకుంటున్నావా అని అనేటువంటి సందర్భంలో వాడతాం భగీరథ ప్రయత్నం ఎంత కష్టమైనటువంటి అయినా కానీ ప్రయత్నం చేయడము దాన్ని భగీరథ ప్రయత్నం అనేటువంటి సందర్భంలో వాడతారు కారాలు మిరియాలు నూరడం అనేటువంటిది ఏ సందర్భంలో వాడతామంటే కోపోద్రిక్తులైనప్పుడు కోపోద్రిక్తులైనప్పుడు మాస్టర్ కారాలు మిరియాలు దూరుతున్నాడు మా నాన్నగారు నా మీద కారాలు మిరియాలు దూరుతున్నాడు కోపంతో ఊగిపోతున్నాడు అని సందర్భంలో వాడతారు ఇప్పుడు కాకిముక్కు దొండపండు అన్నాం ఒక ఒకటి కాకి దొండపండు కాకిముక్కు దొండపండు అన్నాం కాకిముక్కు దొండపండు అనేటువంటి జాతీయం చూసినట్లయితే ఇది ఏ సందర్భంలో వాడతారు అని అంటే కాకిముక్కు అనేటువంటి ఒక పదం దీని అర్థం వేరు దొండపండు అనేటువంటి ఒక పదం దీని ఒక అర్థం వేరు ఒక అందమైనటువంటి అమ్మాయికి అంద విహీనుడైనటువంటి అబ్బాయినిచ్చి పెళ్లి చేసినప్పుడు వాళ్ళ జంటను చూసినప్పుడు వాళ్ళ జంటే కాకి ముక్కు దొండపండు ఉన్నది అని అంటారు అంటే ఈ పదాల యొక్క అర్థాలను మరుగుపరుస్తారు వేరే అర్థంలో ప్రయోగించడం జరుగుతుంది వేరే అర్థంలో ప్రయోగింపేసేటువంటి పదాలు లేదా పదబంధాలు అంటే జాతీయాలు మరి ఈ జాతీయాలను ఏ సందర్భాల్లో వాడతారు ఏ ఆ జాతీయాల యొక్క అర్థం ఏంది సందర్భం ఇచ్చి ఆ జాతీయాన్ని గుర్తించండి అని అడగడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటివి చాలా ప్రాక్టీస్ బిల్స్ని మరి ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది దీని యొక్క వివరణ కూడా వీడియోలో మనం నిక్షిప్తం చేయడం జరిగింది ఓకే ఇది జాతీయాలకు సంబంధించి ఇది కూడా పదజాలంలో భాగంగానే తర్వాత సామెతలు అనుభవయుక్తము ఉపదేశాత్మకతము నీతిబోధాత్మకము నీతిబోధాత్మకము సూత్రబద్ధంగా ఉన్నటువంటి లోకుల చమత్కార ఉక్తియే సామెత అనుభవంతో వస్తుంది నీతిని బోధిస్తుంది ఉపదేశాత్మకత మెసేజ్ని ఇస్తుంది సూత్రబద్ధంగా ఉంటుంది ఒక ఫార్ములా మాదిరిగా ఉంటుంది ఈ ఫార్ములా మాదిరిగా ఉండి లోకుల యొక్క ప్రజల యొక్క జానపదుల యొక్క చమత్కార ఉక్తియే చమత్కారముతో కూడుకున్నటువంటి మాటలే ఏంటి సామెతలు సామెతలేమో అనుభవంతో వస్తాయి జాతీయాలు ఏమో వేరే సందర్భంలో వాడతాము సామెతలకు జాతీయాలకు ఇది తేడా కానీ చాలా వరకు పొడుగుంటేనేమో సామెత కొట్టుకుంటేనే జాతీయం అని అనుకుంటారు దట్ ఈజ్ రాంగ్ అంటే అనుభవ రూపంలో వస్తుంది ఆరు నెలల సాము చేసి ములకున్న ముసల్దారు కొట్టాడట ముసల్దాన్ని కొట్టాడట ఇది అనుభవపూర్వకంగా వచ్చింది సామెతలు మరి ఆ సామెతలకు వివిధ వివిధ భాషల్లో ఉన్నటువంటి పేర్లు సామెతల యొక్క లక్షణాలు ఏంటివి సామెతల యొక్క రకాలు ఏంటివి పొమ్మన లేక పొగబెట్టినట్టు ఉరుమురిమి మంగళ మీద పడ్డట్టు మాటలు నేర్చిన కుక్క ఉసుకో అంటే ఉసుకో అన్నదట అతికితే గతికితే అతకదు ముందు ముసల్ల పండుగ ఇట్లాంటివన్నీ సామెతలు తర్వాత పొడుపు కథలు ఈ పొడుపు కథలు అనేటువంటివి చేత సమాధానాన్ని వెతకాలి సంభ్రమాశ్చర్యాలతో కూడుకున్నటువంటి సంభ్రమాశ్చర్యాలతో కూడుకున్నటువంటి సమాధానాన్ని వెతికి చెప్పడమే అన్నమాట పొడుపు విడుపు అంటారు ప్రశ్న సమాధానం ఈ రెండు ఉంటాయి ఇది కూడా ఈ పొడుపు కథలు ఏదైనా ఒక ప్రశ్న అనేటువంటిది ఇచ్చి దానికి సమాధానాన్ని అడగడం జరుగుతుంది గరకపోచలపై నాట్యం నాట్యమాడాను దీనికి ఈ పొడుపు కథకు ఆన్సర్ పేను అంటే ఈ వెంట్రుకలు ఈ వెంట్రుకల మీద గాారిదల నాట్యమా అంటే పేను ఏటిలో కర్రముక్క ఎదురెడుతుంది పడవ ఏటి అంటే సముద్రం ఈ సముద్రం లేదా నదిలో కర్ర ముక్క అంటే చెక్కతో చేసినటువంటి పడవ ఎదురు ఇడుతుంది అంటే పడవ ఇట్లాంటి పొడుపు కథలు ఇచ్చి ఈ పొడుపు కథలకు సంబంధించినటువంటి సమాధానాలను మరి రాయమని అంటే గుర్తించమని చెప్పేటువంటి అవకాశము ఉన్నది ఈ పొడుపు కథలు కూడా మనం పుస్తకంలో పొందుపరచడం జరిగింది అదేవిధంగా పొడుపు కథల మీద ఆచార్య కసిరెడ్డి వెంకరెడ్డి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ చేశారు ఇదే తెలుగు భాషకు సంబంధించి ప్రామాణికమైనటువంటి గ్రంథం ఆ తెలుగు కథలు అనేటువంటి పుస్తకంలో ఉన్నటువంటి పొడుపుకథల యొక్క లక్షణాలు పొడుపుకథల యొక్క వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనము రేపు పుస్తకంలో చూస్తాము అదేవిధంగా వీడియోల రూపంలో కూడా మనం చూస్తాము ఓకే తర్వాత తెలుగు ఇంగ్లీష్ అర్థాలు ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే స్పెషల్గా మెన్షన్ చేసిండు స్పెషల్గా మెన్షన్ చేసిండు తెలుగులో ఒక పదం ఇచ్చి దాన్ని ఇంగ్లీష్లో గుర్తించమని అంటున్నాడు లేదా తెలుగులో ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో గీత గీసిన పదానికి ఇంగ్లీష్లో అర్థాన్ని ఇంగ్లీష్లో పదాన్ని గుర్తించమని అడగచ్చు ఇప్పుడు ఆలోచించకుండా చేసినది అని అన్నాం వితౌట్ థింకింగ్ ఓటమి ఫెయిల్యూర్ తప్పు నేరము అపరాధము గిల్ట్ దొంగిలించడము టు స్టీల్ నెక్స్ట్ వెక్కిరించడము ఎగతాలు చేయడము రిడిక్యుల్ ఇవి తెలుగు టు ఇంగ్లీష్ అర్థాలు స్పెస్పిక్గా మెన్షన్ చేశాడు సిలబస్లో కాబట్టి వీటి మీద మరి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉన్నది మరి పబ్లికేషన్ బుక్లో మరి ఈ తెలుగు ఇంగ్లీష్ అర్థాలకు సంబంధించి చాలా ఇవ్వడం జరిగింది ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉన్నటువంటి పుస్తకాలలో ఉన్నటువంటి పదాలనే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేయడం జరిగింది తెలుగులో ఉన్నటువంటి పదాలను ఇంగ్లీష్లోకి అనువాదం చేసి ఇవ్వడం జరిగింది మీరు ఎలాంటి మెటీరియల్ రాసుకోవాల్సిన అవసరం లేదు వేరే పుస్తకం ఏది చదవాల్సిన అవసరం లేదు ఎక్కడా క్లాసులు వినాల్సిన అవసరం లేదు ఈ పుస్తకము ఈ వీడియోలు చూస్తే ఈ విజయం మీ ముంగిట నిలిచినట్లే విజయం మీ సొంతం అయినట్లే ఓకేనా రైట్ నెక్స్ట్ ఇంగ్లీష్ టు తెలుగు అర్థాలు ఇంగ్లీష్ టు తెలుగు అర్థాలు ఇంగ్లీష్లో వేస్తే తెలుగులో రా గుర్తించాలి సాఫైజ్ త్యాగము యాక్సెప్ట్ అంగీకరించు ఇది క్రియ ఎస్టిమేట్ అంచనా స్టేజ్ అంచే లేదా దశ అంటే స్టేజెస్ ఇవి ఇంగ్లీష్ టు తెలుగు అర్థాలు ఇంగ్లీష్ టు తెలుగు అర్థాలు తర్వాత అవగాహన ఈ స్థూలావగాహనని ఏమంటారంటే ఇంగ్లీష్లో కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చాడు చూడండి ఈ ప్రాసే ప్యాసేజ్ కింద ఐదు ప్రశ్నలు లేదా పది ప్రశ్నలు ఇవ్వడానికి అవకాశం ఉంది డెబ్భై ఐదు మార్కులు ఆడిగినప్పుడు పది ప్రశ్నలు ఇవ్వచ్చు ఇరవై ఐదు మార్కులు ఆడినప్పుడు ఐదు ప్రశ్నలు ఇవ్వచ్చు ఒకవేళ స్థూల అవగాహనకు సంబంధించి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మిమ్మల్ని ముందుగానే ఊహించి స్థూల అవగాహన సంబంధించి దీన్ని అపరిచిత గద్యం అని అంటాము ఈ అపరిచిత గద్యం కూడా ఇవ్వడానికి అవకాశం ఉందని ఊహించి పుస్తకంలో పొందుపరచాము మొత్తము ముప్పై పేరాగ్రాఫ్లను పొందుపరచడం జరిగింది ఒక పది పేరాగ్రాఫ్లేమో ఐదు ప్రశ్నల ఆధారంగా పొందుపరచాము అదేవిధంగా ఇంకో ఇరవై పేరాగ్రాఫ్లేమో పది ప్రశ్నల ఆధారంగా పొందుపరచడం జరిగింది అంటే అందులో ప ఐదు ప్రశ్నలు ఏవేమో ఒక పది పేరాగ్రాములు పది పేర పది పేరోగ్రాఫ్లు అదేవిధంగా పది ప్రశ్నలకు సంబంధించి ఏమో ఒక ఇరవై పేరాగ్రాఫ్లు ఇవ్వడం జరిగింది అపరిచిత గద్యం అంటే ఎక్కడ ఇది కాంప్రిహెన్షన్ ప్యాజ్ అని పేర్కొనలేదు మరి ఇంగ్లీష్లో పేర్కొన్నాడు కానీ ఇక్కడ పేర్కొనలేదు అంటే ఇంగ్లీష్లో కూడా ఇట్నే ఇచ్చిండు కానీ మనం ఊహించి ఇది పెట్టడం జరిగింది ఓకేనా రైట్ నెక్స్ట్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ గ్రూప్ ఫోర్ అన్నప్పుడు సంటెసెస్ని అరేంజ్మెంట్ చేయడము ఇక్కడ నాలుగు సంటెసెస్ ఇవ్వడం జరిగింది ఈ నాలుగు సంటెసెస్ని ఏం చేయాలని అంటే ఒక స్టోరీ మాదిరిగా అరేంజ్ చేయాలి ముందు ఏ వాక్యం రావాలి తర్వాత ఏ వాక్యం రావాలి అనేటువంటిది మరి ఇది అరేంజ్ చేయాలి ఓకేనా ఇది సిలబస్ సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి ఎనాలసిస్ సంపూర్ణమైనటువంటి ఎనాలసిస్గా మనము చెప్పుకోవచ్చు మిత్రులారా ఇప్పుడు మనం మొత్తము సిలబస్ ఎనాలసిస్ చేసుకోవడం జరిగింది ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి సిలబస్ ఆధారంగా అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ను కూడా మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది ప్రశ్నలు ఏ విధంగా పడతాయి